నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఈరోజు రైతుల పరిచయం, శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే గతంలో ప్రభుత్వ న్యాయ సలహాదారుగా పనిచేసిన ప్రముఖులు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం అంటూ కొత్త కొత్త డైలాగులు కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు, అసలు నిజంగా ఆర్థిక విధ్వంసం అంటే ఏమిటి, ఏం జరిగిందని ఆర్థిక విధ్వంసం అంటున్నారు, జగన్ గారి టైంలో అప్పు అన్నదాని మీద ఎన్ని రకరకాలుగా మాటలు ఎందుకు మార్చారు, ఒకసారి 5 లక్షల కోట్లని, ఇంకోసారి ఇంకోటని, ఇవన్నీ ఆయన ఉద్దేశం ఈ సూపర్ సిక్స్ అంటే భయం వేస్తుందని చెప్తున్నందుక, లేక నిజంగానే ఇంకో పాయింట్ ఏంటంటే తలసరి అప్పు గురించి ప్రచారం చేస్తున్నారు, మరి తలసరి ఆదాయం గురించి ఎందుకు చెప్పట్లేదు, తలసరి ఆదాయం జగన్ గారి టైంలో గణనీయంగా పెరిగింది, దాని గురించి ప్రస్తావించరు. సో ఇదంతా ఏకపక్షంగా అసలు పనిలేని పని చేసినట్లుగా, ఏదో సామెత చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఈ శ్వేతపత్రాల డ్రామాని ఎన్నాళ్ళు నడిపిస్తారు, అవి ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు ప్రజలందరూ దీని మీద చర్చిస్తారట, ప్రజలందరూ చర్చించిన తర్వాత అప్పుడేవో మరి అప్పుడు ఏం నిర్ణయాలు తీసుకుంటారు. సో అదొకటి. మరోవైపు జగన్ గారు చాలా నిర్దిష్టంగా చాలా స్పష్టంగా, అయ్యా ఇది సంగతి, దీనికి సమాధానం చెప్పు, దీనికి సమాధానం చెప్పు అని ఆయన చంద్రబాబు గారిని నిలదీశారు. ఈ 2019లో చంద్రబాబు నాయుడు గారి పదవిని దిగిపోయే నాటికి 100 కోట్లు మాత్రమే నిల్వ ఉంచింది, అబద్ధమా నిజమా చెప్పమని ప్రశ్నిస్తున్నారు జగన్ గారు. అలాగే మరి అదే టైంలో ఆయన 2024లో పదవి నుంచి దిగిపోయినప్పుడు 8,000 కోట్ల రూపాయల నిల్వని ముంచెల్లింది వాస్తవమా కాదా. సో అంటే ఎవరు మెరుగైన ఆర్థిక నిర్వహణ చేసినట్లు, ఎక్కడ ఈరోజు డబ్బులు లేవనో కష్టాల్లో ఉన్నామనో అదనో ఇదనో ఎక్కడ ఒక్క మాట మాట్లాడకుండా జగన్ గారు తన స్కీములను అమలు చేసి చూపిస్తే, చంద్రబాబు గారు అమలు చేయకపోగా రోజు జనం ఈ మొత్తుకోళ్ళు, ఈ వేడుకోళ్ళు, ఈ రోదలు వినాల్సిన పరిస్థితిని కల్పించారు. గతంలోని ఎలక్షన్ ముందే మాబోటి వాళ్ళం ఇది జరగబోయేది ఇదే అని చెప్పినప్పటికి కూడా ఎవరు పట్టించుకోలేదు, కానీ బట్ ఇప్పుడు జరుగుతున్నది అదే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఎట్లాంటి వాగ్దానం, అఫ్కోర్స్ చంద్రబాబు గారు కూడా చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు, ఈసారి పవన్ కళ్యాణ్ గారిది విని ఆ తర్వాత చంద్రబాబు గారు ఏమంటున్నారో సూపర్ సిక్స్ గురించి విన్న తర్వాత చర్చలోకి పెడదాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 అందజేస్తాం. మహిళలకు ఉచితంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లే కాకుండా మనకి తూర్పుగోదావరి జిల్లా అమ్మ సీతమ్మ మాకు అన్నం కావాలంటే లంక గ్రామాల నుంచి వస్తే ఆమె అర్ధరాత్రి ఇప్పుడు అపరాత్రి లేకుండా వండి పెట్టే తొక్క సీతమ్మ క్యాంటీన్లను ప్రారంభిస్తాం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్ కల్పిస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల నిధుల్ని దారి మళ్లించకుండా బాధ్యత వహిస్తాం. చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తథ్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా టీఎస్సీ విడుదల చేయిస్తాం. ప్రతి సంవత్సరం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయిస్తాం. మనం హామీలు ఇచ్చాం, సూపర్ సిక్స్ చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలు లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. మనం హామీలు ఇచ్చాం, సూపర్ సిక్స్ చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలు లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. రైట్, అది చంద్రబాబు నాయుడు గారి తాజా ప్రకటన. అంతకుముందేమో నాకు తప్ప ఇంకెవ్వరికి ఈ దేశంలో సంపద సృష్టించే ధైర్యం లేదు, లేదా ఆ నేర్పరితనం లేదన్నారు. ఇప్పుడేమో జనమంతా సమాధానం చెప్పాలి, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి అని మొత్తం అంతా వాళ్ళ మీద తోసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో తన అసలు ఈ తాజా పరిణామాల మీద నోరు విప్పటం లేదు. సో ముందుగా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారి ఇది, దీన్ని జనాన్ని మాయ చేయటమా, మభ్యపెట్టడమా, లేక వాస్తవ పరిస్థితి చెప్పటమా, మరోవైపు జగన్ గారు ఇచ్చిన రిప్లై ఎలా ఉన్నాయి?
అంటే జగన్మోహన్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు, శ్వేతపత్రం గురించి లోతుగా చర్చించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 100 కోట్లు ఉన్నాయి, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 8,000 కోట్లు ఉన్నాయనే విషయాన్ని చర్చిస్తున్నారు. కానీ అసలు శ్వేతపత్రంలో ఈ ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పింది, పచ్చి అబద్ధాలను నిజాలుగా నమ్మించడానికి ఎట్లా ప్రయత్నిస్తుంది, ఆ విషయాన్ని ప్రజలకు కన్వే చేయాల్సిన అవసరం ఉన్నదండి. నిజానికి అంటే నేను మళ్ళీ డీటెయిల్స్ లోకి వెళ్ళడం కష్టం, కానీ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ పోలవరం అనేది ఒక్కటి తీసుకుందాం. 45,000 కోట్లు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల నష్టం వచ్చిందంట. ఇది దీనికి కారణం ఎవరు, ఇది జగన్మోహన్ రెడ్డి కారణం అన్నట్టుగా ఆర్థిక విధ్వంసం 12,93,261 కోట్లు అని చెప్తున్నాడు. అంటే ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి, జాప్యం కావడానికి, పోలవరం జాప్యం కావడానికి ఏమిటి, ఎవరు కారణం? ఖచ్చితంగా చంద్రబాబే కారణము. అంటే ముందు కట్టాల్సింది వెనక, వెనక కట్టాల్సింది ముందు కట్టడము, పీపీఏ సరిగ్గా దాన్ని మానిటర్ చేయకపోవడము, లోపకుయిష్టంగా జరగటము, వీటన్నిటికీ కారణం చంద్రబాబు. దాన్ని చుట్టేసి 45,000 కోట్లు అంటాడు. అలాగే 4,900 కోట్లు డ్యామేజెస్ అండ్ రిపేర్స్, ఆ డ్యామేజ్ జరగడానికి, రిపేర్ జరగడానికి ఎవరు కారణము? ఈ రింగ్ బండ్ వాళ్ళు ఇవన్నీ పోవడానికి ఎవరు కారణం? దాన్ని రిపేర్ చేయాలంటే కొత్త కట్టాలన్నారు కదా, మళ్ళీ దానికి ఎవరు కారణం? చంద్రబాబే కారణం. దానికి ఈ ప్రభుత్వం మీద నెట్టేస్తున్నాడు అనమాట. అలాగే 3,000 కోట్ల లాస్ డ్యూ టు డిలే ఇన్ హైడల్ పవర్ జనరేషన్, హైడల్ పవర్ జనరేషన్ డిలే అవడానికి ఎవరు? చంద్రబాబే కారణం. మొత్తం 52,900 కోట్లు ఒక పోలవరం మీద జాప్యం జరగటం వల్ల నష్టము అని చెప్తా ఉన్నాడండి. ఇలాంటి నష్టాలని లెక్కేసి పెద్ద పెద్ద లక్షలు లక్షలు కోట్లలో కానీ చెప్పేసేస్తే జనం నమ్ముతారని ఆయన విశ్వాసం పూర్తిగా, జనాల్ని గొర్రెల్లాగా తల ఊపేలాగా చేయొచ్చునని ఆయన పదే పదే నమ్మాడు. అందువల్లనే సూపర్ సిక్స్ అంటే ఆయన ఆర్థికవేత్త నేను చెప్తాడు, ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నా, నేను సంపద సృష్టించగలను, ఈ ఎకానమీని ఎట్లా రన్ చేయాలో నాకు బాగా తెలుసు అన్నవాడు. మరి సూపర్ సిక్స్ అనేది ఎందుకు వాగ్దానం చేశాడు? చూస్తే భయం వేస్తుంది. మీకు చూస్తే ఆర్థిక వ్యవస్థను చూస్తే భయం వేస్తుంది, ప్రజలకు చంద్రబాబు గారిని చూస్తే భయం వేస్తుంది. ఎన్ని అబద్ధాలు చెప్పేవాడిని ఎందుకురా ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నాం మనం? ఒక్క మాట మీద మీద నిలబడడు, ఒకసారి ముందు ఒకటి చెప్తాడు, తర్వాత ఒకటి చెప్తాడు. ప్రజలను ఇప్పుడు కన్విన్స్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తా అంటారు. మహిళలకు ఉచిత సౌకర్యం ఇవ్వడానికి నిజానికి మరీ అంత కష్టం కాదు, తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఇంప్లిమెంట్ చేసింది, కర్ణాటక ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి వాగ్దానం చేసేటప్పుడు ఉండాలి కదా, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అండి, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టము. అయినా ప్రజలని గొర్రెల్లాగా మనం ఏం చెప్తా తల ఊపుతారనే ఉద్దేశంతో ఊపాడు. వాళ్ళు ఓట్లు వేశారు, ఆయన పదవిలో కూర్చున్నాడు. అంటే ఓడెచ్చే వరకు ఓడ మల్లన్న, తర్వాత బోడి మల్లన్నట్టు, ఇప్పుడు ఓటర్లు అవసరం లేదు. అందువల్ల నాకు చూస్తే భయం వేస్తుంది. చంద్రబాబు గారిని చూస్తే మనందరికీ భయం వేస్తుంది. మీరు ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తారా బాబు? ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం అనే నావా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఈయన, ఈయన కొడుకు, ఈయనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా ఉన్న చంద్రబాబు నాయుడు, ఏం చేస్తారు అనే భయం మనకి, మన ప్రజలందరికీ పట్టుకుంది. ఆయన ఇలా మాట్లాడటానికి చాలా విడ్డూరంగా ఉందండి, అలా మాట్లాడకూడదు ఆయన. అలాగే ఈ శ్వేతపత్రం అనేక తప్పులు అబద్ధాలు చెప్పారు. దాని గురించి లోతుగా చర్చించాలి. ఒక 100 కోట్లు ఉంది, 8,000 కోట్లు ఉంది అనేది ఒకటి, ఖచ్చితంగా అది ఒక ఇండికేటర్. కానీ ఇంకా చాలా చాలా లోపాలు ఉన్నాయండి. మీకు మద్యం ఆదాయం గురించి ఆయన చెప్పింది, డిస్ట్రక్షన్ ఆఫ్ అమరావతి గురించి చెప్పింది, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఎనర్జీ సెక్టర్ గురించి చెప్పింది, అన్ని అబద్ధాలే. దాన్ని ప్రతిదాన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. అలా ఖండించకుండా ఊరికే పై పైన టచ్ చేయడం అనేది అంత బాగాలేదు. లూటింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇసుక మైనింగ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే కొంత ఇన్కమ్ వస్తుంది, 7,800 కోట్ల దాకా ఇన్కమ్ వస్తున్నట్టు ఉంది. చంద్రబాబు హయాంలో ఉచితం ఇస్తున్నాడు, ఉచితం ఎవరికి ఉచితంగా రాలేదు. అది ఆ ఉచిత ఆదాయ మార్గం ఎవరికి? తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంత దాన్ని రేషనలైజ్ చేయడానికి ప్రయత్నం చేసింది. అంటే అది హ్యూజ్ టాస్క్ అండి. ఇసుక అనేది ప్రకృతి అంతా విస్తరించడం, రక్షించడం అనేది చాలా కష్టము. కాబట్టి ఆయన ప్రయత్నం చేశాడు, ప్రయత్నం 100% సక్సెస్ అయిందని నేను చెప్పను. కానీ ఈయనైతే ఉచిత తెలంగాణ జగన్ ప్రభుత్వము పోగు చేసిన లక్షల టన్నుల ఇసుకను
వారం రోజులు 10 రోజుల్లో దోచుకుపోయారు. ఎవరు దోచుకుపోయారంటే మన అందరికి తెలుసు ఎవరు దోచుకుపోయారు. ఖచ్చితంగా అలాంటి విచేసి ఉచిత ఇసుక ఇస్తున్నా నేను అని చెప్తా ఉంటాడు. అలాగే ప్రతి విషయంలోనూ లిక్కర్ అండ్ ఎక్సైజ్ పాలసీలో కూడా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ ఆదాయం తగ్గించాలని ఆయన పాలసీ, ఆయన ప్రిన్సిపల్, దాన్ని తగ్గించగలిగాడు. విజయవంతంగా తగ్గించగలిగాడు. కన్సంప్షన్ తగ్గించగలిగాడు. దాన్ని కూడా ఎప్రిషియేట్ చేయకుండా దాన్ని కూడా విమర్శించి ఆర్థిక విధ్వంసంలో అది కూడా భాగం. ఆర్థిక విధ్వంసము అంటే మళ్ళీ ఆ లెక్కలు ఎట్లా చెప్తారంటే అందరూ నమ్మేలా చెప్తారు. అంటే ఓపీలకు వచ్చేవాళ్ళు, డిఎలక్షన్ సెంటర్కి వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. డిఎలక్షన్ సెంటర్లకు వచ్చారంటే వాడు హెల్త్ కాన్షియస్ అయ్యారు, దాన్ని పాజిటివ్ గా తీసుకోవాల్సిన పోయి ఈయన కాలంలో లిక్కర్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది, డిఎలక్షన్ సెంటర్ రావాల్సిన వాడు ఎక్కువైపోయినట్టుగా చిత్రీకరిస్తారు అనమాట. ఆయన ఎలా కావాలంటే అలాగ మార్చి మార్చి చిత్రీకరిస్తాడు. ఇది ప్రజలు నమ్ముతున్నారు ఆయన. చెప్పండి. అది ప్రసాద్ రెడ్డి గారు, మనం చాలా కాలంగా చూస్తున్నాము, నా దాదాపు 40 ఏళ్ళుగా ఈ బడ్జెట్లు ఇవన్నీ గమనిస్తున్నాం. ప్రపంచంలో ఎవరైనా సరే అంతకుముందు ప్రభుత్వం ఇన్ని లక్షల ఇది బాటా రేటు ప్రకారం 200,000 కోట్ల ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని చెప్పే ధైర్యం చేశారా? అట్లాంటి దిక్కుమాలిన లెక్కలు, కాకి అంకెలు ఇవన్నీ చెప్పడం మనం ఎప్పుడైనా చూసామా? అఫ్కోర్స్ ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా, ఇంతకుముందు కూడా శ్వేతపత్రాలు, ఆయన ఒక్కడే ఈ దేశంలో ఇన్ని రకాల శ్వేతపత్రాలు ఇచ్చేది. కానీ ఇది ఇన్ని లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసానికి కొత్త పదం కనిపెట్టి ఆ పదాన్ని జనం మీద రుద్ది ఇది తన సూపర్ సిక్స్ అంటే భయం వేస్తోందని చెప్పి ఈ జనాన్ని భయపెట్టడం ద్వారా ఏమైనా ఫలితం ఉంటుందా? నిజానికి ఏంటంటే ఈ శ్వేతపత్రాలు పత్రికల వాళ్ళకి, మీడియా ప్రజలకి చాలా తేలిక అందుబాటులో పెడతారండి. అందులో పెట్టేస్తే ఆ శ్వేతపత్రం కాబట్టి ఇందులో నిజాలు ఉన్నాయనుకుని జాతీయ మీడియా లేదా లోకల్ మీడియాల ప్రిజిడిస్ మీడియా ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఆ డేటా ఇచ్చేస్తారు. అసలు లోత విషయాలు వాళ్ళకి అంటే కొంతమంది మీడియా పీపుల్కి అర్థం కావు, జాతీయ మీడియా వారికి అసలే అర్థం కావు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ వంటి దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నాయకుడే చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్లో ఇంత విధ్వంసం జరుగుతుందని మీరు ఎగ్జిబిషన్ పెట్టే వరకు మాకు తెలియదు అని. ఇప్పుడు శ్వేతపత్రాలు ఇస్తే శ్వేతపత్రాలు నిజమనుకొని జాతీయ మీడియా వాళ్ళు గుట్టిగా దాన్ని ప్రచురించి విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగింది అంటే ప్రజలు కూడా నిజమేనేమో అనుకుంటారు. జాతీయ ప్రాంతంలో ప్రజలు ఈ ఆర్థిక విధ్వంసం జరగలేదు, అది చంద్రబాబు సమయంలోనే జరిగింది అనేది బలంగా తీసుకెళ్లటంలో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకెళ్లటంలో విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, ప్లస్ జాతీయ స్థాయిలో తీసుకెళ్ళటానికి కూడా విఫలమయ్యారని చెప్పక తప్పదండి. అది దురదృష్టపడిన పరిస్థితి. ఈ పరిస్థితిని తట్టుకోవటానికి ఆయన ఫిజికల్ గా మెంటల్ గా ప్రిపేర్ అయితే తప్ప, అంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రల ద్వారా వీటి ద్వారా ప్రజలకి తమ ఏం చెప్పదలుచుకున్నారో బలవంగా కమ్యూనికేట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ రావటం వల్ల ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను ఇంకేమన్నా రేషనలైజ్ చేసుకోవటము, ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవటము అనేది చెయ్యాలేమో చూసుకోవాలండి. ఇది ఈ రకమైన దుష్ప్రచారం ఉంది, భయంకరమైన దుష్ప్రచారం. మీరు లిక్కర్ పాలసీ వైట్ పేపర్ నేను అధ్యయనం చేశాను, ఎకనమిక్ దీని మీద అధ్యయనం చేశాను, అన్ని అబద్ధాలు చెప్తాడు, అది నిజమని నమ్మేస్తాడండి. అంటే ఒక దశలో మనం కూడా నమ్మేసే పరిస్థితిని ఆయన సృష్టిస్తాడు. అంత కన్విన్సింగ్ గా అబద్ధాలు చెప్పగల శక్తి చంద్రబాబు నాయుడు. రైట్. పోన్ చంద్రగారు గుంటూరు నుంచి. పోన్ చంద్రగారు చెప్పండి, చంద్రబాబు గారి శ్వేతపత్రాలు, జగన్ గారి సమాధానం, మీ కామెంట్. సార్, ఇప్పుడు చంద్రబాబు అబద్ధాలకి పేటెంట్ హక్కు ఆయనకు ఒక్కరికే హక్కుందండి. ఇంతేనా? ఆయనకు ఒక్కరికి హక్కుందా? ఇప్పుడు ఈ మన వ్యవస్థలు జోక్యం చేసుకొని, దొంగ హామీలను జోక్యం చేసుకొని వరకు ఎవరైనా ఎన్ని హామీలను ఇచ్చి గద్దెనెక్కుతారండి, అది కరెక్ట్ కాదండి. వ్యవస్థలు జోక్యం లేనప్పుడు జగన్ గారు కూడా ఎన్నైనా అబద్ధాలు చెప్పి అందలు వెక్కవచ్చు సార్. మరి ఇంకేమో అబద్ధాలు చెప్పడం చేత అవుతున్నట్టు లేదు కదా? అది లేదండి, మొన్న ఒక్క రైతు రుణమాఫీ అన్నట్టయితే చంద్రబాబు వచ్చేవాడు కాదా సార్? అంతేనా? లేదండి, ఈ పథకాలు తీసుకునే వాళ్ళందరూ కూడా రైతు రుణమాఫీలో ఉంటారండి. రైతు రుణమాఫీ ఒక్క హామీ ఇచ్చినట్టయితే జగన్ గారు 100కి 100% నమ్మకం ఏర్పడుతున్నారు సార్ జనాల్లో. మేము చాలా మొత్తుకున్నామండి అందరితోటి, ఒక్క హామీ ఇచ్చినట్టే వాడు సీఎం గా ఉండేవాడండి. రైట్. ఆయన ఒక ఈస్ట్ గోదావరి నుంచి శేష్ కుమార్ గారు. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. దూరంలో శ్వేతపత్రం అంటే ఒక విధమైన గౌరవం నిల్వ ఉండేవాడు. కరెక్ట్. ఇప్పుడు శ్వేతపత్రాలు కాదండి, అవి ఆయన రిలీజ్ చేసేవన్నీ కోత పత్రాలండి. కోత పత్రాలా?
ఈ సూపర్ సిక్స్ లో కోతలు పెట్టడానికి విడుదల చేసే పత్రాలు తప్పించి అవి వాటికి విలువ లేదండి. ఎలక్షన్ ముందేమో అసలు అంత గొప్ప సంపాదన మీద నాకున్నంత అవగాహన ఎవరికి ఉంది, సంపద సృష్టిస్తా నేను అనేవాడు. ఇప్పుడేమో రై సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తుంది అంటాడు. భయం వేస్తుంది అంటే దిగితేనే కానీ సముద్రంలో నోటి తెలియలేదు అంటే ఆయనకి ఈరోజు అని. అది కూడా అబద్ధమే కదా, ఎందుకంటే అంతకుముందు అందరూ ఒత్తుకున్నా అవును అప్పులన్నీ ఇవ్వే చెబుతున్నావు కదా స్వామి, మళ్ళీ ఇవన్నీ హామీలు ఏంటంటే నేను నాకు తెలుసు మేము చేస్తామని పవన్ కళ్యాణ్ గారు సర్టిఫికేట్ మళ్ళీ ఇట్లా 2014లో ఎన్నికల సంఘం మీరు ఎన్నికల మేనిఫెస్టో వాగ్దానం చేసిన ఇంప్లిమెంట్ ఎలా చేస్తారంటే నేను ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాను నేను చేస్తాను అని చెప్పాడు అలాంటి వ్యక్తి ఆయన. రైట్, అయితే ఎలక్షన్ కమిషన్ కూడా టోటల్ గా ఫెయిల్ అవుతుంది ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడంలో కానీ కొన్ని లిమిటేషన్స్ పెట్టకపోవడంలో కానీ. రైట్, జూపూడి గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారి శ్వేతపత్రాలు, జగన్ గారి సమాధానం, ఏ రెడ్ బుక్ ఆయన లోకేష్ గారు చెబుతున్నారు ఇంకా రెడ్ బుక్ అసలు ఓపెన్ చేయలేదంట, ఓపెన్ చేయకముందే ఎంతమంది చచ్చిపోతే ఈ ఓపెన్ చేస్తే ఇంకెంతమంది పోతారు. ఈయన రెడ్ షర్ట్ వేసుకున్నారు జూపూడి, మీకు కూడా ఉంటున్నారు రెడ్ బుక్ వేసుకున్నారు. రైట్ జూపూడి గారు. సార్ గుడ్ మార్నింగ్. ఓకే, కొమ్మినేని గారు మీకు, ప్రసాద్ రెడ్డి గారికి, తర్వాత ప్రేక్షకులందరికీ కూడా. అంటే దో ఐఎమ్ నాట్ ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్, దేర్ ఇస్ ఏ మెథడాలజీ టు మేక్ ఏ పబ్లిక్ పాలసీ అండి, హౌ టు మేక్ ఏ పబ్లిక్ పాలసీ అని ఒక మెథడాలజీ ఉంటుంది. ఈ పబ్లిక్ పాలసీని మీరు ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, మీరు చూసినట్లయితే ఆ పబ్లిక్ పాలసీ ఏమేమి, ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీ ఏం చేయబోతుంది అనేది ఒక 4-5 నెలలుగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు. మన దగ్గర దురదృష్టవశాత్తు ఇండియాలో ఏమవుతుందంటే ఆ పార్టీ ఏం చేయబోతుందో ఎలక్షన్లో సూపర్ సిక్స్ అనో లేకపోతే సూపర్ ఎయిట్ అనో లేకపోతే ఏదో చెప్పేసి మాయమాటలతోటి అధికారంలోకి వచ్చేటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. పబ్లిక్ పాలసీని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి యాక్సెప్టెన్స్ తీసుకుని జల్లెడ బట్టి ఏది చేయగలడు ఇతను అనేది నమ్మించే, ప్రజల్ని నమ్మించే వ్యవహారం ఎలక్షన్ కన్నా ముందు జరగాలి. వీళ్ళు ఏం చేశారంటే నాకు తెలిసి జగన్ గారు ఆర్థిక విధ్వంసం, విధ్వంసం అనే పదం మనకు కొత్తదేం కాదండి కుమ్మినేని గారు, మనం అనేకమైన విధ్వంసాలను ఇప్పుడు శ్వేతపత్రాల విధ్వంసం కూడా అనొచ్చు మనం, ఎందుకంటే తప్పులన్నీ ప్రసాద్ రెడ్డి గారు ఎకానమిస్ట్ కాబట్టి సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్తా ఉన్నారు. ఈ విధ్వంసం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు టార్గెట్ చేసి ఆయన విధ్వంసానికి ఒక పురాది రాయిగా ఇతను అన్ని విధ్వంసం చేశాడు అనే దాన్ని చూపిస్తూ పోతూ ఉన్నారు. నాకు తెలిసి ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతుంది అని అనుకుంటే ఈ మీరన్న వైట్ పేపర్స్ రిలీజ్ అనేది, ఇఫ్ ఐ, అంటే నేను తప్పో రైట్ నాకు తెలియదండి కుమ్మినేని గారు మీరు చెప్పాలి, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు కొంతమంది మేధావులతోటి, ఉండవల్లి గారు, జయప్రకాష్ నారాయణ గారితో 4 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ హైదరాబాద్లో దశవల్ల హోటల్లో ఒక చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రాష్ట్రంలో అప్పులన్నీ మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో రావాల్సినవన్నీ ఎందుకు రాలేకపోయాయి ఒక పేపర్ ఒకటి దాన్ని తయారు చేశారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆ పేపర్లో పద్మనాభయ్య వీళ్ళందరూ ఉన్నారు సార్, అందులో 72,000 కోట్లు రావాలని చెప్పారు. ఉన్నారండి, ఉన్నారు. అంటే జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు రీఇటరేట్ వాట్ హ్యాపెన్ అండ్ ప్రీవియస్ పీరియడ్ అనేది నేను చెప్తున్నాను మీకు. అప్పుడు గతంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే వచ్చారు. దే ఫోకస్ ఆన్ రీఆర్గనైజేషన్ యాక్ట్, మనకి ఇంకా ఎన్ని రావాలి ఎలా సంపాదించుకోవాలి. సో దానిలో ఎక్కడ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలన మీద అక్కడ ఆర్థిక విధ్వంసాలు జరిగినాయా, ధ్వంసాలు జరిగినాయా, లేకపోతే ఆర్థిక డెవలప్మెంట్ జరిగిందా అనేది వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి గత ప్రభుత్వంలో. ఇఫ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ ఇది పవన్ కళ్యాణ్ గారు, ఐ థింక్ నాకు తెలిసి ఆయన అసెంబ్లీలో చాలా సీరియస్గా చాలా అంశాలని, ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఆయన అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాడు ఒక స్టూడెంట్ లాగా. ఆయన నాకు అనిపిస్తూ ఉంది కొన్ని రోజుల తర్వాత అతను ప్రశ్నించే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా రాజకీయాల్లో చెప్పాడు కాబట్టి ఆ పార్టీని,
వీటన్నిటిని ప్రశ్నించడం కోసం అతను కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉంది, సిద్ధపడుతున్నాడు అని కూడా నేను భావిస్తా ఉన్నాను. కాదు కాదు చంద్రబాబు నాయుడు గారు, కాదు 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 పవన్ కళ్యాణ్ గారు అంతా సరెండర్ అయిపోయినట్లు కనపడతా ఉంటే ఒక్క ప్రశ్న వేయకుండా ఇంత అరాచకం జరుగుతుంటే మాట్లాడిన వ్యక్తి భవిష్యత్తులో ప్రశ్నిస్తాడని మీరు నమ్ముతున్నారా? ది డే విల్ కమ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్ ఫర్ దేర్ ఇఫ్ హీ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్. ఆయన తన జీవితంలో రాజకీయాల్లో కంటిన్యూ కావాలంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే జనం పక్కన పెట్టేస్తారు, జనం పక్కన పెట్టేస్తారు. రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్, ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, మనకి పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ డేర్ ఎనఫ్. కొమ్మినేని గారు ఈరోజు మనం మాట్లాడుతున్నాం, ఈరోజు 27 అనుకుంటాను డేటు, 27నా సార్ 27 డేటు మనం మాట్లాడుతున్నాం. యా మీరు మీరు ఒక్కసారి మనం ఇంకొకసారి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ దే ఆర్ డేర్ ఎనఫ్ మీరు ఇచ్చుకోండి వైట్ పేపర్స్, శ్వేతపత్రాలు, దానికి అసెంబ్లీ సమయం అంతా దీనికే పెట్టి ఒకసారి ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత ఆ పార్టీని మీరు ఏమీ చేయలేదని ప్రజలకి నమ్మించో లేకపోతే ఇంకొక మోసం చేసి వచ్చిన తర్వాత వాట్ యు హావ్ టు డూ, యు హావ్ టు ఎగ్జిక్యూట్. మీరు ఎగ్జిక్యూషన్ మర్చిపోయి మీరు అవతలవాడు తప్పు చేశాడు, ఆ తప్పును నేను మీకు ప్రజలందరికీ నేను భూతత్వంలో పెట్టి చూస్తున్నాను, నాకు తెలిసి ట్రంప్ ఎలక్షన్కి ఈయన కూడా పోతాడేమో అప్పుడు మోడీ సపోర్ట్ చేసినట్టుగా, ఇది కూడా చూసుకోండి, అక్కడ అబద్ధాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అక్కడ కూడా. సో ఇందాక మన ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా సోషల్ మీడియా మేనేజ్మెంటు ఇప్పుడు చాలా కరప్టెడ్, వై ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, అంటే సోషల్ మీడియా హ్యాస్ బిన్ రేప్డ్ లైక్ ఎనీథింగ్. ఒక్కటి వాస్తవమైనట్టు వార్త రావట్లేదు. సోషల్ మీడియా ఎవడికి కావాల్సింది వాడు పెట్టేస్తూ ఉన్నాడు. దీన్ని ఎవడు ఏది నమ్మాలి? ఇప్పుడు అంతా బుర్రి కొట్టించడం చాలా ఈజీ. నేను మీ లెక్కల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఎంత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కటండి, ఒక మీరు ఒక యజమానిగా అందరం కూడా పిల్లల్ని కానీ కుటుంబాన్ని నడుపుతున్న వ్యక్తులమే, కష్టమో నష్టమో ఇంటి పెద్ద ఏం చేస్తాడంటే తన కన్నీళ్ళు వస్తున్నా సరే దాచుకొని, తను తిన్నా తినకపోయినా తన ఆకలిని మార్చుకొని తను కుటుంబాన్ని పోషిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చివరిదాకా ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఇతను డబ్బులు అని ఇస్తున్నాడని ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. అసలు మీరు స్టార్ట్ చేయకముందే జగన్ ఎక్కడి నుంచి ఇచ్చాడో కనీసం వీలైతే మీరు అది చెప్పండి. అవును, అది చెప్పకుండా విధ్వంసం జరిగిపోతే జగన్ ఎలా ఇచ్చాడు? ప్రజల్ని ఎవరిని బాధ పెట్టలేదు కదా, కుటుంబాన్ని బాధ పెట్టలేదు కదా, రాష్ట్రాన్ని బాధ పెట్టలేదు కదా, అవతాతల్ని బాధ పెట్టలేదు, పెన్షనర్స్ని బాధ పెట్టలేదు. హౌ హాస్ గివన్? ఒకరోజు ముందో అటో ఇటో 4 సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఇచ్చేసి లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఒకరోజు తప్పుండొచ్చు. మీరు పెట్టిన ఆశల పల్లకిలో ప్రజలు పడిపోయారు, మోసపోయారు అనేది ఒక సబ్జెక్టు నడుస్తూ ఉందండి. ఇప్పుడు కొమ్మినేని గారు, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, నాకు తెలిసి మీరు వాస్తవాల్ని అంగీకరించబోగా ఖండించే దానిలో మీరు ముందుంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. మీలాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఐఎమ్ గివింగ్ అన్ అడ్వైజ్ టు యూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఏదైతే పెట్టారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేయాలంటే కూడా కష్టమండి, ఎందుకంటే ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల కోసం తను వాస్తవాలు, ఇదిగో నేను ఆ విధంగా అబద్ధాలు చెప్పలేక మీ ముందు ఈరోజు దోషిగా లేదా ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, కానీ కింద పడ్డ అల కూడా మళ్ళీ తిరిగి లేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను మొన్న ఢిల్లీలో ఒక మాట అన్నాను, ఆట అయిపోయిందనుకుంటున్నారు, గెలిచామనుకున్నారు, కానీ ఢిల్లీ యాక్టివిటీ ఏదైతుందో ఇప్పుడే ఆట ప్రారంభమైందని తెలుసుకోవాలని కూడా చెప్పాను నేను. ఎందుకు చెప్పానంటే ది ఫ్యాక్ట్స్ విల్ కమ్ అవుట్. ఇప్పుడు నువ్వు ఫ్యాక్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేయకుండా అబద్ధాల బేస్డ్ పాలిటిక్స్ నువ్వు చేస్తూ పోతా ఉంటే హౌ లాంగ్ యూ కెన్ రన్ ఇట్? అంటే హౌ లాంగ్ అంటే ఇద్దరు కలిసి ఉండొచ్చు. చూపుడు గారు హౌ లాంగ్ అంటే ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళు ఇస్తున్నటువంటి అబద్ధాలకి పేటెంట్గా మారి వీళ్ళు ఇస్తున్న ప్రచారం చూడండి. నిన్న లోకేష్ గారు ఏమన్నారు, ఇప్పుడు కుదరదు నెక్స్ట్ వీక్ చూస్తాము, 72,000 సంఖ్య తగ్గింది, తగ్గితే ఆయన నష్టమేంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దీన్ని కవరప్ చేస్తూ ఈనాడు వాళ్ళు విద్యాకారులకు అమలు చేస్తాం అన్నాడని ఆ జాగ్రత్తగా కవరింగ్ ఇస్తున్నారు. సో ప్రభుత్వ పరంగా జరిగే వాటిని మంచి చెడు రెండింటిని విశ్లేషించవలసినటువంటి పత్రిక మీడియా చాలా దారుణంగా భుజాన వేసుకుని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఇదే జనం కూడా వాటిని నమ్మే నమ్ముతారేమో అన్న అనుమానం కలుగుతాం.
ఒక్క సెకండ్ ఇక్కడ కొమినేని గారు, నేను అంటే ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ విత్ యూ, బట్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ, ఇప్పుడు ఈనాడు మీకు ఆంధ్రజ్యోతి అబద్ధాలు చెప్తా ఉన్నాయి, ఎన్ని నమ్ముతూ ఉన్నారని అంటున్నారు, కానీ వై యూ పీపుల్ ఆర్ అనేబుల్ టు ప్రిపేర్ ఏ కౌంటర్ ఫోర్స్? మీరు ఎందుకు అసలు కౌంటర్ ఫోర్స్ మీరు తయారు చేసుకోలేకపోతున్నారు? అసలు లేదని కాదు కదా, కౌంటర్ మీరంటే కాదు మేధావర్, బట్ ఎక్కడ ఉంది సార్ వాళ్ళు ఇండిపెండెంట్ ముసుగులో పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు, పార్టీ ప్రచారం చేస్తున్నారు అనేది సార్. అది దీర్ఘకాలికంగా మనం చెప్తూనే పోతా ఉన్నాం. వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని పెట్టుకున్నారు, గోబిల్స్ ప్రచారంలో ఉన్నారు. వాళ్ళు ఒక వ్యక్తిని, ఒక సామాజిక వర్గాన్ని వాళ్ళు ఏదో ఒక విధంగా పైకి తీసుకురావడం కోసం దే మేడ్ ఏ ప్లాన్. మీరు అసలు ఒక కమ్యూనిటీ ఒక గ్లోబల్ ఒక సమ్మిట్ ఒక దాన్ని నడుపుతారండి, ఒక కమ్యూనిటీ 1935లో ఎప్పుడో ఒకసారి నడిపారు, మళ్ళీ 2024లో ఒకటి నడిపారు. దానిలో ఏం మాట్లాడారు? దే ఆర్ ప్రొటెక్టింగ్ దెమ్ సెల్ఫ్. అంతకన్నా ఏమైనా ఉందా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలి, ఈ దేశాన్ని ఏం చేయాలి, వాట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్, హౌ టు ఎడ్యుకేట్ అని సొసైటీకి మొత్తం చెప్పాల్సినటువంటి మేధావులు, ఎదిగినటువంటి వాళ్ళు, వాళ్ళు వై దే హావ్ కన్ఫైన్డ్ టు ది ఓన్లీ దేర్ కమ్యూనిటీ? ఎంతండి ఒక కమ్యూనిటీ, నీకు జనాభా ఎంత ఉంటుంది ఈ రాష్ట్రంలో? అక్కడి నుంచి వస్తూ ఉంటే మీరు నగ్జలైట్స్నేమో ఏరే అవతల పడేశారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ సిద్ధాంతం ఇస్తే, ఒక కమ్యూనిటీ ఒక ఆల్టర్నేటివ్ సిద్ధాంతం ఇస్తే మీరందరూ యాక్సెప్ట్ చేసేస్తారా? ఇంకొక రాష్ట్ర ఇంకొక కులాలు ఆ కులాలు ఎదగాల్సిన అవసరం లేదా, ఆ ప్రాంతాలు ఎదగాల్సిన అవసరం లేదా? మనం ఒక్కళ్ళు ఎదిగితే చాలా? అంటే వ్యవసాయం మనం ఒక్కళ్ళమే నేర్పాము అన్న దశలోకి ఒక కమ్యూనిటీ తీసుకెళ్ళిపోతాం ఉంటే ప్రపంచానికి మొత్తానికి. ఇక్కడ శ్వేతపత్రం విడుదల చేయండి ఒకటి, నిజంగా వ్యవసాయాన్ని ఫైనల్ గా పార్టీ పరంగా జగన్ గారు ఇచ్చిన శ్వేత కౌంటర్ పత్రం ఇవన్నీ ఇచ్చారు కదా, ఎట్లా ఎదుర్కోబోతున్నారు? జనాల్లోకి చంద్రబాబు గారు తీసుకెళ్తారంట, మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? సార్ ఖచ్చితంగా మేము కూడా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి, ఇదే కదా లోపం. మీరు అబద్ధాలు చెప్పి ఎడ్యుకేట్ చేస్తారా, ఫ్యాక్ట్స్ చెప్పి ఎడ్యుకేట్ చేస్తారా, లేకపోతే కోర్ని మీరు తయారు చేసుకుంటారా, లేకపోతే డూప్లికేట్ ఆర్మీని తయారు చేస్తారా, రియల్ ఫోర్సెస్ మీరు తయారు చేస్తారా, లైన్ ఏజెన్సీస్ ఏంటి, ఎవరితోటి మీరు పనిచేస్తున్నారు, మీ పార్టీలో మేధావులు ఉన్నారా, మీ పార్టీలో ఆలోచన పరులు ఉన్నారా, మీ పార్టీలో డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఈరోజు పార్టీ మీద ఉన్నటువంటి అనేకమైన నెపాలు వస్తూ ఉన్నాయి. వీటినన్నింటినీ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళటం కోసం దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ కదండి. ట్రైనింగ్ క్యాంప్స్ కావాలి, చిన్న చిన్న స్టేట్ ప్లేస్ కావాలి, గతంలో ఎవడేం చెప్పాడు, ఇప్పుడు ఏం చెప్పారు, ఎందుకు ఓడిపోయింది, మళ్ళీ మనం ఏం చేయబోతున్నాం, యాక్చువల్గా ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా శ్రమించాము, 5 సంవత్సరాలు తన వాల్యుబుల్ టైర్ని మొత్తాన్ని కూడా బ్యూరోక్రసీని చేర్చుకొని హెడ్లు మార్చుకోవచ్చండి. ఏ హెడ్ కూడా నాకు తెలిసి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద విడుదల చేసి ఇదిగో ఇన్ని లక్షల కోట్లు పోయిందని జనాల్ని నమ్మించడానికి చేసే ప్రయత్నాన్ని ఒకే ఒక దానితోటి అడ్డుకట్టేయచ్చండి. ఎందుకు మనకు ఆడిటర్ అండ్ అకౌంటెంట్ జనరల్లో ఎవ్రీ ఇయర్ వచ్చేసి మన లెక్కలు మనకు పెట్టారుగా. రిజర్వ్ బ్యాంక్ మనకు కావాలనుకున్నప్పుడు కొంత అప్పులు ఇచ్చింది కదా, దేర్ ఆర్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ గవర్నమెంట్ వాడు రియార్నేషన్ యాక్టో లేకపోతే గ్రాంట్ ఇన్ ఎయిడో లేకపోతే ఏదో ఒక రూపంలో మనం ఇచ్చారు కదా. నిన్న 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేసిందంటే ఎక్కడ అలొకేట్ చేసింది? అది ఆర్గనైజ్ చేస్తానని చెప్తుంది. కొమ్మినేని లాంటి గారు ఇండస్ట్రీస్ట్లు ఎవరిని వస్తే నేను 10 మందిని కూర్చొని ఒక సమ్మిట్ లాగా పెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చే మార్గంలో ఎదుగుతామని చెప్పింది, కానీ దే ఆర్ నాట్ ఐ మీన్ రియల్ దట్ ఇన్ ద బడ్జెట్ దిస్ థింగ్ మేము ఇస్తున్నామని చెప్పలేదు. కానీ దానికి ఏం గురించి చెప్పారు వీళ్ళు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని చప్పట్లు కొట్టారు. తెలంగాణ వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదని వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎటువైపు తీసుకెళ్తున్నారు మీరు ఆర్గ్యుమెంట్ని? కాంట్ యూ రీడ్ ఇట్ ద బడ్జెట్ ప్రాపర్లీ? మీరు బడ్జెట్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేరా? నేను అడుగుతున్నా మా పార్టీ వాళ్ళని, ఎందుకు మీరు బడ్జెట్ మీద ఒక క్యాంప్ పెట్టుకుని ఇంపార్టెంట్ నాయకులతోటి ఎందుకు మాట? మీరు అడిగారు కాబట్టి మీరు ఎలా ఎదుర్కోబోతున్నారనే దాని మీద నేను చెప్తున్నానండి. దెర్ ఆర్ మెథడాలజీస్, దెర్ ఆర్ మెకానిజమ్స్, దెర్ ఆర్ పీపుల్,
హూ కెన్ ఇంటర్ప్రిట్ ఆర్ హూ కెన్ ఎడ్యుకేట్ ఎకనామిక్స్ ప్రాపర్లీ అండ్ బడ్జెట్ ప్రాపర్లీ అండర్స్టాండింగ్ బడ్జెట్ నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే కూడా ఎవరికి రాదండి. నేను 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేసి నేను చెప్తున్నా, ఒక రూల్ బుక్ తీసుకొని మాట్లాడేవాడు ఎమ్మెల్యే లేడు. ఇప్పుడు ఒక రూల్ బుక్ తీసుకొని మాట్లాడేవంటే ఒక ఎమ్మెల్సీ లేడు. అటువైపు ఇటువంటి బడ్జెట్ ఎంతమందికి అర్థమైంది అడగండి. వాట్ ఈస్ అప్రోప్రియేషన్ బిల్ అంటే చెప్పమానండి. వాట్ ఈస్ ది ఎకనామిక్ సర్వే అంటే చెప్పమానండి. ఎమ్మెల్యేలని ఉందా? నేను అడుగుతున్నా, మీరు సీనియర్ మోస్ట్, మీరు చాలా మంది చూస్తుంటారు. ఏదో పోస్ట్ వచ్చిందని చెప్పి ఊపుకుంటూ పోవటం కాదు. దాంట్లోకి వెళ్తే అవ్వదులేండి. వాటిని ఇంక దేంట్లోకి వెళ్ళకూడదండి. వాటిని చూసి వాటిని చూసి జనం ఓట్లేయట్లేదు కదా. మీతో మీతో ప్రాబ్లం ఏంటి? నాలెడ్జ్ ఉంది కాబట్టి ఓట్లేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది కాదు సమస్య. మీరు చెప్పింది ఆర్గ్యుమెంట్ కరెక్టే కావచ్చు. మిమ్మల్ని అవమానించారని చెప్పి మిమ్మల్ని హౌస్ పిలిచే ప్రమాదం కూడా ఉంది. రైట్ రైట్. లేదు లేదు, అలా కాదండి. నేను అనేది అవతలలో అబద్ధాలు చెప్తున్నప్పుడు, మనం వాస్తవాలు చెప్పాలనుకున్నప్పుడు వాస్తవాలు చెప్పడానికి వాట్ ఆర్ యువర్ వింగ్స్ అంటే మీరు అడిగారు కాబట్టి మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఎస్ వీ హ్యావ్ ఎ ప్లాన్ అని మీరు ప్రశ్నిస్తే అట్లా మీకు ఏమవుతుందో చెప్పాలి. కాదు కాదు, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే అట్లా మీరు ఇగో ఎస్ ఇది మా ఇక మా లైన్ ఆఫ్ థింకింగ్, ఇది ఈ రకంగా ముందుకెళ్ళబోతున్నాం అని మీరు మీరు పార్టీ తరఫున మీరు చెప్పాలి. కానీ మీరు మళ్ళీ పార్టీని ప్రశ్నించే మహబూట్ వాళ్ళని ప్రశ్నిస్తే ఉపయోగం ఉంది. ఎస్ యువర్ ఐడియా ఈజ్ కరెక్ట్. అంటే పార్టీ ఒక సిస్టమేటిక్గా ఒక ప్రోగ్రామ్ ప్రకారం ముందుకెళ్ళాలని ఇది మీ ఉద్దేశం. సో ఆ ప్రకారం మీరు ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలని. ఇప్పుడు ఒకటే, ఒక దరిద్రం ఏంటంటే సార్, ఒక దరిద్రం ఏంటంటే నాకు ఇండైరెక్ట్గా నేను మాట్లాడి అవతలోడు దాన్ని కష్టపడి అర్థం చేసుకుని ఎందుకు సార్ ఓపెన్గా మాట్లాడుకుంటే పోతుంది కదా అనేది నా అభిప్రాయం అండి. మీరు గట్టిగా సబ్జెక్టులకు వచ్చేసరికి అబ్బాయి ఇది కాదు మనం డివేట్ అయిపోతున్నాం ఇంకో దానిలో పోదా ఉంటారు మీరు. అంటే ఇక్కడ మీరు ఆల్టర్నేటివ్ మెకానిజం మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారంటే నేను మా పార్టీలో ఉన్న కొన్ని అంశాలు ఈ విధంగా పోతున్నావు అని నేను చెప్పడానికి ప్రయత్నాన్ని ఇప్పుడు కౌంటర్గా అంటే ఇప్పుడు ఎలా ఎదుర్కొంటామండి? మీరు చెప్పినట్టుగా ఇన్ని పత్రికలు ఇన్ని టీవీలు ప్రతిరోజు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మనం ఏమనుకుంటాం, ప్రపంచం అంతా తిరిగి వచ్చింది సాయంత్రం వరకు రాలేదు కదా. అంటే ఈ పత్రికలు నమ్ముకుని జగన్ గారు ఏమి అధికారంలో రాలేదు కదా. ఆయన ఆ రోజుల్లో లేరు, ఆయన రకాల పత్రికలు మళ్ళీ గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు ఈసారి దెబ్బతిన్నారు. దెబ్బతిన్నారు సార్, సార్ ఐఎమ్ సారీ, ప్రత్యేకతను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు, ప్రజలు నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. కానీ ఆ ప్రజలే మళ్ళీ తప్పుడు వేశారని మనం ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సూపర్ సిక్స్ నమ్మారు, ఎందుకంటే ఆశావాదులు కదండి, ఆశావాదులు కదా. అబద్ధాలు చెప్పారని ఎస్టాబ్లిష్ చేయండి, సరిపోద్ది. రైట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అదంతా బాబు, మీరు మోసపోయారు బాబు. మీరు మోసపోవద్దు బాబు. అయ్యా అయ్యా మళ్ళా మేము మీ దగ్గరకు వస్తున్నాం బాబు అని మేము వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్ళాలంటే మేము కూడా కరగొట్టుకోవాలి కదా, మేము కూడా నడవాలి కదా. ప్రసాద్ రెడ్డి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.